హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు ఈ వీడియోలో, ఇప్పుడు వింటర్ వచ్చేసింది కాబట్టి కొన్ని స్వెట్ షర్ట్స్తో మీ ముందుకు వచ్చాను. కార్డిగన్స్, స్వెట్ షర్ట్స్ ఇలాంటివి షేర్ చేద్దాము అని చెప్పి. సో ఇప్పటి వరకు చాలా వరకు కుర్తీ సెట్స్, ఫెస్టైవ్ వేర్ ఇలాంటివి చాలా షేర్ చేస్తూ ఉన్నాను కదా. సో ఈరోజు స్వెట్ షర్ట్స్ హాల్తో మీ ముందుకు వచ్చాను, మింత్రాలో తీసుకున్నాను. సో ఇప్పుడు మింత్రాలో దివాళీ సేల్ రన్ అవుతుందండి. దివాళీకి సంబంధించిన కొన్ని అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ కూడా మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ప్రస్తుతానికి అయితే మింత్రాలో దివాళీ సేల్ రన్ అవుతుంది. సో మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే అప్ టు 50-90% ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో మంచి మంచి బ్రాండ్స్ పైన చాలా మంచి డీల్స్, ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి యాప్లోకి వెళ్ళి చెక్ చేయండి. నేను ఏవైతే షేర్ చేస్తానో ఆ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటారు. సో డెఫినెట్గా చెక్ చేయడం మర్చిపోకండి. సో వెళ్ళిపోదామా లేట్ చేయకుండా వీడియోలోకి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. కలెక్షన్ అయితే నేను చాలా చాలా మంచి కలెక్షన్ దొరికింది ఈసారి నాకు. అండ్ నేను ఎక్కువ మింత్రాలో వెస్ట్రన్ వేర్ కానీ ఫెస్టివ్ వేర్ కానీ ఏం షాపింగ్ చేసినా మంచి మంచి బ్రాండ్స్ డీల్స్లో ఉన్నప్పుడే తీసుకుంటా. సో ఇప్పుడు కూడా డీల్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో డెఫినెట్గా మీరు చెక్ చేయండి. సో నేను ఒక 6 or 7 స్వెట్ షర్ట్స్ తీసుకున్నట్టున్నాను. సో సీజన్కి ఒకవేళ మీరు ఏమైనా వెకేషన్కి వెళ్ళినా లేదంటే ఇక్కడైనా సరే ఈ సీజన్కి బాగా యూజ్ అవుతాయి. ఎస్పెషలీ మన ప్లేసెస్లో ఏంటంటే మరీ ఎక్కువ ఏదో చలేసేదు, మొత్తం ఇలా ముసుకేసేసుకునేంత చలేదు, నార్మల్గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు నేను అవుట్ఫిట్స్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అవుట్ఫిట్ వెళ్ళిపోదాము. నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను వేసుకుని కూడా, సో దట్ మీ క్లారిటీ ఉంటుంది ఎలా ఉంటాయి చూస్తే వేసుకుంటే అని చెప్పి. ఫస్ట్ అయితే ఇదండి, ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి జిప్లా వస్తుంది. సో ఇక్కడ వరకు క్లోజ్డ్గా ఉంటుంది అనమాట. సో మీకు మంచి ఫుల్ చలిలో కూడా మీకు ఇది ఆపడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. స్టైల్గా కూడా ఉంటుంది చూడడానికి. పింక్లో ఉంది ఇది కలర్. సో ఇది నార్మల్ మిగతాదంతా ఇలా షర్ట్ లాగా వస్తుంది. సో ఇక్కడ మాత్రం మీకు ఇలా జిప్లా వస్తుంది అనమాట. నేను సైజ్ వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నా. నేను ఒక సైజ్ కాదు, యాక్చువల్లీ కొంచెం స్వెట్ షర్ట్స్ అయినా ఇలా వెస్ట్రన్ వేర్ ప్రిఫర్ చేసేటప్పుడు కొంచెం లూజ్ ఎక్కువ ఉండేలా ప్రిఫర్ చేస్తాను షర్ట్స్ లాంటివి, టీషర్ట్స్ లాంటివి వేసుకునేటప్పుడు. సో మీరు ఒకవేళ అలా ప్రిఫర్ చేస్తే ఎక్స్ట్రా సైజెస్ తీసుకోండి. నేనైతే ఖచ్చితంగా ఒక 2 సైజెస్, నేను నార్మల్గా మీడియం యూజ్ చేస్తాను కదా కుర్తీస్, ఇవి అయితే ఫిట్టింగ్ కావాలి. బట్ ఇవి కొంచెం లూజ్ ఉంటే నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది కాబట్టి నేను అలా ప్రిఫర్ చేస్తాను. సో మీరు లూజ్ ప్రిఫర్ చేస్తే లూజ్ తీసుకోండి, లేదంటే టైట్గా ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే ఎగ్జాక్ట్గా మీ సైజ్ తీసుకోండి. సో దాంట్లో ప్రాబ్లం అయితే లేదు. ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నాను నేనైతే. మెన్షన్ చేస్తున్నా ఎందుకు అని అంటే కొంతమంది లూజ్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది జనరల్గా మనం ఏం సైజెస్ తీసుకుంటామో అవే ప్రిఫర్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ఎక్స్ట్రా సైజ్ తీసుకోవాలి అని అనుకుని తీసుకుంటారేమో అన్నట్టుగా నేను సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందండి ఈ అవుట్ఫిట్ మాత్రం. సో ఫుల్ స్లీవ్స్ కూడా వచ్చాయి. సో మంచిగా ఆపుతుంది అనమాట చలిని అంతా కూడా. సో చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. వేసుకుంటే పక్కన యాడ్ చేస్తాను నేను ఇక్కడ. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది. చాలా చాలా క్యూట్ ఉంది, ఇలాగా ఫ్లవర్స్ లాగా వచ్చాయన్నమాట. బ్లూ ఇది. ఇది బ్రాండ్ వచ్చేసి డ్రెస్ బెరీ బ్రాండ్. ఇది కూడా నేను ఎక్సెల్ సైజే తీసుకున్నానండి. సో ఇలా వస్తుంది. స్వెట్ షర్ట్స్ రెగ్యులర్గా ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి, బట్ దీని మీద వచ్చిన ప్యాటర్న్స్, ప్రింట్స్, కలర్స్ ఇవే ఎక్కువ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో కొన్ని కార్డిగన్స్ లాంటివి అంటే బటన్స్ వచ్చేవి అలాంటివి కూడా తీసుకున్నాను, చూపిస్తాను మీకు అది కూడా. సో ఇలా వస్తుంది అనమాట. మొత్తం ఇలా ఫ్లవర్స్ లాగా వస్తాయి, చాలా చాలా క్యూట్ ఉంది. దీంట్లో వేరే 2 కలర్స్ లాగా కూడా ఉన్నట్టున్నాయి. నాకు బ్లూ నచ్చింది. బ్లూ పైన ఇది రావడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది అనిపించి ఇది తీసుకున్నాను. క్యూట్గా అనిపించింది షర్ట్, స్వెట్ షర్ట్ మాత్రం. సో ఇలా ఉంటుంది. స్లీవ్స్ అయితే ఇక్కడ వరకు వస్తాయి, ఫుల్ స్లీవ్స్ లాగా. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్. అండ్ చెప్పా కదా కార్డిగన్ లాంటివి కూడా తీసుకున్నాను అని చెప్పి, ఇదే అనమాట. ఇది కొంచెం క్రాప్డ్ స్టైల్లో వస్తుంది. దీని మీద నాకు కలర్ కాంబినేషన్ చాలా 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 బాగా నచ్చింది. ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది, ఎక్కువ ఏమి చలినైతే ఆపదండి. బట్ ఇక్కడున్న క్లైమేట్కి ఇది అయితే సరిపోతుంది. పెద్ద ఎక్కువ చలి ఏమి వేసేది ఇక్కడ, నార్మల్ ఉంటుంది. ఓవర్గా ఏమి వేసేది కాదు. మంచి ప్లేసెస్కి, అలాంటి ప్లేసెస్కి అయితే మీకు ఇది సూట్ కాకపోవచ్చు, కానీ జనరల్గా రెగ్యులర్గా డైలీ పర్పస్లో యూజ్ చేయడానికి అలా బాగుంటుంది జస్ట్ అలా. సో ఇక్కడ బాగుంటుంది ఇండియా క్లైమేట్కి. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది కొంచెం క్రాప్డ్ స్టైల్లో వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది అవుట్ఫిట్. సో హై వేస్ట్ జీన్స్ లాంటివి వేసుకుని ప్రిఫర్ చేస్తే బాగా కనిపిస్తుంది అనమాట. చూడడానికి స్టైలిష్గా ఉంటుంది అండ్ చలిని కూడా ఒక 50% వరకు ఆపడానికి హెల్ప్ చేస్తుంది. సో కలర్ కాంబినేషన్స్ దీని మీద చాలా బాగా అనిపించాయి నాకు. ఇది సైజ్ వచ్చేసి నేను M తీసుకున్నాను. ఇది రోడ్స్టర్, ఎందుకంటే ఇది లూజ్ ఎక్కువ ఉంటే మనకి అంత బాగోదు ఈ స్టైల్లో. సో అందుకని నేను ఎగ్జాక్ట్ సైజే తీసేసుకున్నాను ఇది. సో అలా
మీరు ఎలా కావాలంటే అలా ప్రిఫర్ చేయండి. సో ఇవి కూడా ఫుల్ స్లీవ్స్ లాగే వస్తాయి. స్వెట్షర్ట్స్ ఆల్మోస్ట్ మనకి కార్డిగన్స్ కానీ స్వెట్షర్ట్స్ కానీ అన్ని ఆల్మోస్ట్ ఫుల్ స్లీవ్స్ వస్తాయండి. పక్కన యాడ్ చేస్తూ ఉంటాను వేసుకుని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇది కూడా కొంచెం క్రాప్డ్ స్టైల్లోనే ఉంటుంది. నేను దీన్ని సైజ్ ఎక్సెలే తీసుకున్నా, బట్ ఇది అంత ఓవర్ సైజ్లా కనిపించట్లేదు అనమాట. రెగ్యులర్గా కనపడుతుంది, రెగ్యులర్ సైజ్లా వచ్చిందనమాట. అంటే ఎక్కువ మీరు ఒకవేళ ఈ సైజ్ ఎగ్జాక్ట్గా తీసుకోవాలి అని అనుకున్నా కూడా ఒక సైజ్ ఎక్స్ట్రాయే తీసుకోండి డెఫినెట్గా, ఎందుకంటే ఇది కొంచెం చిన్నగా అనిపిస్తుంది. సో స్ట్రెచ్ అంత స్ట్రెచ్ అవ్వట్లేదు అనమాట. సో ఎగ్జాక్ట్ సైజ్లా కాకుండా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ అవుట్ఫిట్, ఈ స్వెట్షర్ట్ మాత్రం చెప్తున్నా. కలర్ ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి దీని మీద, ఇలా చెక్స్ లాగా, అదే చెక్స్ కాదు ఈ ప్యాటర్న్లో వచ్చింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా అనిపించింది నాకు. ఇది కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. ఇది బ్రాండ్ డ్రెస్ బెరీ. సో ఇలా ఉంటుందన్నమాట. కొంచెం క్రాప్డ్ స్టైల్లో వచ్చింది, బట్ నేనైతే ఇది క్రాప్డ్ స్టైల్ అన్నట్టుగా నాకేం అనిపించలేదు దాంట్లో. బట్ ఇది మరీ క్రాప్డ్గా అంతే, అంత ఇందాక చూపించినంత క్రాప్డ్ కాదు. కానీ నేను ఫస్ట్ చూపించాను కదా, వాటితో కంపేర్ చేస్తే కొంచెం షార్ట్ ఉందన్నమాట షర్ట్. సో పక్కన యాడ్ చేస్తాను మీకు ఒకసారి క్లారిటీ కోసం, చూడండి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు ఆ 500 ఆ రేంజ్లోనే వచ్చాయి. సో అందుకనే బాగా అనిపించాయి అనమాట. నాకు క్లాత్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి, ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఇది నెక్స్ట్, ఇది చాలా నచ్చింది నాకు. ప్లెయిన్లో నాకు ఎక్కువ ఇష్టం కూడా. సో ఈ కలర్ కూడా నా దగ్గర లేదని చెప్పి, ప్లెయిన్ నా దగ్గర 2-3 ఉంటాయి కానీ ఈ కలర్లో లేదు. సో అందుకనే తీసుకున్నా. అండ్ దీని నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది, వీనెక్ వచ్చింది. అండ్ ఇది ఇలా ఇలా వచ్చాయనమాట స్ట్రైప్స్ లాగా. ఇది కూడా సైజ్ నేను ఎక్సెల్ తీసుకున్నాను. ఇది కూడా డ్రెస్ బెరీ బ్రాండే. సో ఇలా ఉంటుంది. ఇది నార్మల్ స్వెట్షర్ట్ సైజ్లోనే వచ్చింది, క్రాప్డ్ లాగా ఏం రాలేదు. సో కంఫర్టబుల్ ఉంటుంది, చూడడానికి కూడా చాలా క్యూట్గా స్టైలిష్గా అనిపించింది. దీంట్లో కూడా 2-3 కలర్స్ ఉన్నట్టున్నాయి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఒకసారి కలర్స్ కూడా చెక్ చేయండి. సో ఇలా ఉంటుంది అనమాట, ఫుల్ స్లీవ్స్ లా వచ్చాయి. ఇది కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా రిబ్డ్ లా వస్తుంది అనమాట. ఒక్కొక్క స్వెట్షర్ట్స్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లా వస్తాయి. కొన్ని కొన్ని హోల్స్ వస్తాయి, కొన్ని కొన్ని ఇలా రిబ్డ్ స్టైల్లో వస్తాయి, కొన్ని కొన్ని ఎలాస్టిక్ లా వస్తాయి. సో అలా డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి కదా, ఈ స్టైల్ డిఫరెంట్ అనమాట వాటితో కంపేర్ చేస్తే. సో ఇది మంచిగా చలిని కూడా బాగా అప్పుతుంది, మనకి కొంచెం బాడీ హగ్గింగ్ లా ఉంటుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్. సో అందుకనే ఒక సైజ్ నేనైతే డెఫినెట్ గా ఇలాంటి బాడీ హగ్గింగ్ అవుట్ఫిట్స్ కి ఒక 2 సైజెస్ ఎక్స్ట్రా తీసేసుకుంటాను, సో దట్ నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పి. సో ఇలాగా నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది కంప్లీట్ ఇంకా మనకి స్వెట్ షర్ట్ స్టైల్లోనే వస్తుంది అనమాట. చాలా ఎక్కువ చలిని కూడా బాగా ఆపుతుంది, కలర్స్ కూడా బాగా నచ్చాయి నాకు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్స్ లాగా కనిపిస్తుంది. అండ్ ఏమంటారు, మల్టీ కలర్స్ అయినప్పటికీ ఆ షేడ్స్ చాలా మంచి షేడ్స్ చూస్ చేసినట్టు అనిపించింది అనమాట. ఇది కొంచెం మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ ఫ్యాబ్రిక్ ఇంకా కొంచెం థిక్ ఉంది, అంటే ఎక్కువ చలిని ఆపడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా స్మూత్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది మాస్ట్ అండ్ హార్బర్ బ్రాండ్ నుంచి. ఇది కూడా సైజ్ నేను ఎక్సెల్ఏ తీసుకున్నా. దీని మీద 2199 ఎంతో 2199 ఉంది, కానీ ప్రైస్ ఇది నాకు 800 ఆ ప్రైస్ రేంజ్లో వచ్చినట్టుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందన్నమాట, చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది, చాలా మంచిగా ఆపుతుంది కూడా చలిని. సో చూడడానికి కూడా చాలా క్యూట్ ఉంది, కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అనిపించింది నాకు. సో మీరు ప్రిఫర్ చేస్తే హ్యాపీగా ప్రిఫర్ చేయండి. పర్ఫెక్ట్ స్వెట్ షర్ట్ అనమాట ఇదైతే. సో మీకు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళాలి అలా, లేకపోతే ఎక్కువ చలి ప్లేసెస్లో కావాలన్నా కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. సాక్స్ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట దీని ఫ్యాబ్రిక్, కానీ చాలా స్మూత్ ఉంది, అసలు రఫ్ లేదు, చాలా స్మూత్ ఉంది. వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఒక వామ్గా అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు. షర్ట్స్ కాబట్టి త్వర త్వరగానే చూపించేశాను, ఎక్కువ లాగ్ ఏం లేకుండా. సో డిఫరెంట్ డిఫరెంట్ బాటమ్స్ వేసుకుంటే మీకు డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తారు. స్వెట్ షర్ట్స్ ఏంటంటే నేను పర్సనల్గా కొంచెం బాగా థిక్ కాకుండా కొంచెం లైట్గా ప్రిఫర్ చేస్తాను, కాబట్టి నేను ప్రిఫర్ చేసేవి మీకు షేర్ చేశాను. ఇక్కడ ఇక్కడ ఇండియన్ క్లైమేట్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. సో హ్యాపీగా మీరు తీసుకోవాలి అని అనుకుంటే, రెగ్యులర్గా యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా హ్యాపీగా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. సో అదనమాట, మీకు వీటిలో ఏది ఫేవరెట్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు. మీరు ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా నాతో చెప్పండి, ఓకేనా? సో దట్స్ ఇట్ అండి, మళ్ళీ కలుస్తాను. హ్యాపీగా దివాళీ సేల్ రన్ అవుతుంది, డెఫినెట్గా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ సేల్లో మంచి డీల్స్లో మంచి ఆఫర్స్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దివాళీకి సంబంధించిన కొన్ని అవుట్ఫిట్స్ని కూడా నేను తీసుకున్నాను ఆల్రెడీ, నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బై.